Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu arrest manchidenata Andhrajyoti RK vinta vadana. మామూలు సందర్భాల్లోనే తెలుగుదేశం జెండాను ఎజెండాను చంద్రబాబు కన్నా తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగా మోసే తత్వం ఆంధ్రజ్యోతిది. ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేసిన విశేష సందర్భంలో ఇక ఎలా ఊరుకుంటుంది? రాధాకృష్ణ తన తాజా కొత్త పలుకు వ్యాసంలో దీనినే ప్రస్తావించకుండా, జగన్ను తిట్టిపోయకుండా, చంద్రబాబుకు భరోసాగా ఉండకుండా ఉండలేడు కదా. అయితే ఈసారి కాస్త ఆశ్చర్యం. జరిగిందేదో మంచికే జరిగింది, ఏం పర్వాలేదు, ఇది ఒకందుకు మంచిదే అనే ధోరణి తీసుకోవడం విశేషమనిపించింది. ఇదేదో పాజిటివ్ వైబ్ అనుకోనక్కర్లేదు. ఇకపై నేను నిప్పు, జగన్ తుప్పు వంటి వ్యాఖ్యలు చేయకుండా చంద్రబాబుకు కూడా అవినీతి మరక అంటింది. సో ఇప్పుడిక రాతల స్టైల్ చేంజ్. అబ్బే, ప్రజలు రాజకీయ నాయకుల అవినీతిని పట్టించుకోవడం మానేశారు అనే వింతవాదనను అందుకుంది ఆంధ్రజ్యోతి. ఇది చెబితే తెలుగుదేశం క్యాంప్ చెప్పినట్లే కదా, డబ్బులు తీసుకోకుండా పార్టీలు ఎలా నడుస్తున్నాయి. బరాబర్ డబ్బులు తీసుకుంటామని కేసీఆర్ కూడా చెప్పాడు. జగన్ అవినీతిని ప్రజలు పట్టించుకున్నారా? సీఎం కుర్చీ ఎక్కించారు కదా. రాజకీయ నాయకుల్లో డబ్బులు తీసుకోని వాళ్ళు ఎవరున్నారు? సో జనం ఇవేమి పట్టించుకోరు. అసలు ఆ కేసులో దమ్మే లేదు, ఐటీ నోటీసుల్లోనూ దమ్ము లేదు. ఇవేవీ చంద్రబాబును అడ్డుకోలేవు. పోనీ తనను జైల్లోనే ఉంచితే లోకేష్ లేడా? ఇలా సాగిపోయింది కొత్త పలుకులోని మదనం. ఒక పత్రికాధిపతి బహిరంగంగా సమర్థిస్తున్నాడు అవినీతిని. అంతేకాదు, కేవలం పార్టీ అవసరాలకు మాత్రమే అవినీతి తప్పడం లేదు, తప్పు కాదు అని సూత్రీకరిస్తున్నాడు. తప్పనడం లేదు, ఎస్, చంద్రబాబు అవినీతి రుజువు కాలేదు, కావడం కష్టం. జయలలిత, కనిమొళి, లాలు వంటి కొన్ని చాలా తక్కువ కేసుల్లోనే శిక్షల దాకా వెళ్లాయి కేసులు. ఈ కేసులతో అర్జెంటుగా చంద్రబాబు ఏదో కఠిన శిక్ష పడుతుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఇలాంటి కొత్త నీతుల రాతలే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. పైగా ఇందిరాగాంధీ నుంచి జగన్ దాకా అవినీతి మరకలు పడిన వారందరికీ జనం అధికారం అప్పగించారట. సో మా చంద్రబాబుకు ఫికర్ లేదు. ఈసారి ఎన్నికలలో అధికారం ఖాయమే అన్నట్లుగా ఉంది కొత్త పలుకు పోకడ. రాధాకృష్ణ పదే పదే చెప్పినా సరే చంద్రబాబు వినలేదట. రాజకీయాలలో బెరుకు ఉండకూడదని చెప్పాడట. ఒకసారి జైలుకు లేదా పోలీస్ స్టేషన్కు వెళ్ళొచ్చిన వాడికి పోలీసులు కేసులపై భయం పోయినట్లు ఇకపై చంద్రబాబు ఇంకా రాటు తేలతాడట. ఆ బెరుకు పోయి మరింతగా గట్టి రాజకీయాలు చేస్తాడట. సో ఇదంతా పార్టీ మంచికే అంటాడు ఆంధ్రజ్యోతి అధినేత. పోతే పోని, చంద్రబాబు జైలు నుంచి రాకపోతేనేం? మా లోకేష్ ఇప్పటికే పప్పు ముద్రల నుంచి బయటపడి ప్రూవ్ చేసుకుంటున్నాడు, తను అందుకుంటాడు పార్టీ పగ్గాల్ని అని కూడా సారాంశీకరించాడు రాధాకృష్ణ. ఏం, గతంలో జగన్ జైలు పాలైతే విజయమ్మ షర్మిల పార్టీని నడిపించలేదా? అవసరమైతే ఇప్పుడు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా పార్టీ వ్యవహారంలోకి వస్తారని కూడా రాధాకృష్ణ తేల్చేశాడు. గుడ్, మంచిదే. కానీ జగన్ కొరడా ఎవరినీ వదిలిపెట్టదు, అది మరీ మొండి కొరడా. మార్గదర్శి మీద పడ్డట్టుగానే హెరిటేజ్ మీద కూడా పడే ప్రమాదమైతే ఉంది. జగన్కు ప్రోనింగ్ మీద పెద్ద నమ్మకం ఉండదు, వేళ్లను తవ్వుతాడు. మనం చూస్తున్నది అదే. సో లోకేష్కు అరెస్టు ప్రమాదం ఉందనే అనుకోవాలి. ఇదే ఆంధ్రజ్యోతి ఎన్నాళ్లుగానో ఆశపడుతున్నట్లు. ఒకవేళ జగన్ బెయిలు రద్దయి తిరిగి జైల్లోకి వెళ్లే పరిస్థితి ఎదురైతే ఏముంది? ఇద్దరు ప్లస్ లోకేష్ జైల్లో, బయట టీడీపీ పగ్గాలు పట్టుకుని భువనేశ్వరి, వైసీపీ పగ్గాలతో విజయమ్మ లేదా భారతిరెడ్డి, బీజేపీ పగ్గాలతో పురంధేశ్వరి, ఏమో ఇలాంటి చిత్రాలను కూడా చూస్తామేమో. డెస్టినీ చాలా బలమైంది చంద్రబాబు గారు. జరిగినా జరగొచ్చు, లేదా ఈ చంద్రబాబును ఈ దేశ జైళ్లు కట్టి ఉంచలేవు. 40 ఏళ్ల నిప్పుకు మరకలు అంటలేవు అంటారా? అదీ మంచిదే, అదే ఆసిద్దాం.